యలకోట మండలం జమాదేవిపేట గ్రామ సచివాలయం నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు, జడ్పీటీసీ తూర్పట్టి వరలక్ష్మి, వైఎస్ ఎంపీపీ లావల శ్యామల, ముదునూరు శ్రీనివాసరాజు, జేసీఎస్ మండల ఇన్ఛార్జి ఎడ్ల కిషోర్ కుమార్, స్థానిక సర్పంచ్ బెహ్ర సత్యవతమ్మ, స్థానిక నాయకులు జగన్న దొర, బెహ్ర వరహాలు బాబు, బెహ్ర సంతోష్ సాయి కిరణ్, భోజనం కెరినాయుడు, ఆవాల సత్యనారాయణ, ఎంపీటీసీ బొడ్డు గణపతి, ఏఎంసీ డైరెక్టర్ కొట్టియాడ శ్రీనివాసరావు, మల్లివీడు సర్పంచ్ ఆదిరెడ్డి అర్జున, కొట్టియాడ మహేష్, పెద్దిరెడ్డ వెంకటేష్, మేమాలికే కృష్ణ, గంగుబూడి సర్పంచ్ హరిప్రసాద్, దాసులపాలెం మమ్మన ప్రసాద్, గోగాడ శనిబాబు, మండలంలో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామంలో ఉన్న ముఖ్యమైన కార్యకర్తలు, వారితో పాటు మండలం నుంచి చాలా మంది వచ్చారు. నావాల సత్యనారాయణ గారు, అదేవిధంగా మల్లివీటి సర్పంచ్ గారు అర్జున్ గారు, అదేవిధంగా రంగరాయపురం సర్పంచ్ గారు, సర్పంచ్ గారు ఎంపీడీసీ గారు తొందరగా అందుకుంటున్నారు. ఎవరు చేతులు ఎత్తండి. అయితే చాలామంది ఉన్నారు, ఆల్మోస్ట్ 5 మందికి అనిపించారు. అయితే ఆ రోజు మిమ్మల్ని మీ ఇంటికి వచ్చి నేను కలిశాను. ఎప్పుడన్నా ఎమ్మెల్యే మీ ఇంటికి వచ్చి అమ్మ మీకు నేను మీ ఎమ్మెల్యేనమ్మ జగనన్న పంపించాడు మీతో మాట్లాడమని, మీకు అమ్మ ఒడి పడుతుందా, పిల్లలు బాగా చదువుతున్నారా, ఈ 18,000 వస్తున్నాయా కార్యక్రమం, ఈ 4.5 సంవత్సరాలు కూడా కాలేదు, 4 సంవత్సరాలు 2 నెలలు జగనన్న ముఖ్యమంత్రి అయ్యి, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత మార్పు వచ్చిందనేది మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటే, మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలని తప్పనిసరిగా మీరు అందరూ కోరుకుంటారు. ఈరోజు ఇక్కడ జరిగింది ఒక పెద్ద అద్భుతం. మనం ఈ సచివాలయం ఓపెన్ చేసుకోవటం అనేది కానీ, మొన్ననే మీకు సురక్ష